అనుకుంటూ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అంటే ఫ్యూ వీక్స్ నుంచి మన బిగ్ బాస్ సీజన్ ఫోర్ మనల్ని ఓదరగొట్టేస్తుంది అనమాట ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ అసలు జనాల సపోర్ట్ కానీ జనాలు టాకింగ్ కానీ మాట్లాడుకోవడం కానీ అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ 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 బిగ్ బాస్ అన్నట్టే మొత్తం నడుస్తూ అనమాట సో నా కర్మకాలి అని చెప్పాలో లేకపోతే దోల బాగా ఎక్కువైపోయా అని చెప్పాలో నేను కూడా సరే ఇంకా వన్ మంత్ ఇంకా ఫోర్ వీక్సో ఫైవ్ వీక్సో ఉంది కదా ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఈ బిగ్ బాస్లో అని తెలుసుకుందాం కదా అని చెప్పి అలా రీసెంట్గా ఈ మండే నుంచి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడటం యాక్చువల్ యాక్చువల్గా ఆ ఎపిసోడ్లో నాకు అసలు ఏం జరుగుతుంది అసలు బిగ్ అసలు అసలు ఎంతలాగా అభిమానిస్తున్నారంటే మీరు అందరికీ అసలు హ్యాట్ సాఫ్ చెప్దాం కదా అని చెప్పి ఒకసారి నాకు అనిపించిన ఫీలింగ్స్ ని నేను మీతో షేర్ చేసుకుందాం కదా అని ఇలా మీ ముందుకు రావడం జరిగిందనమాట ఏదో నేను వ్యూస్ కోసం ట్రై చేస్తున్నానని కొంతమంది అనుకోవచ్చు ఎలాగో సీజన్ అయిపోతుంది లాస్ట్ వన్ మంత్ ఉంది కాబట్టి ఇప్పుడు నా ముఖానికి వ్యూస్ ఏమొస్తాయి వస్తాయి ఏదో ఊరికే చూశాం కాబట్టి ఆ సీజన్ అసలు ఏం జరుగుతుంది బాబు బిగ్ బాస్ ఏంటి ఎలా ఉంది అని నాకు అనిపించింది కాబట్టి మీతో ఊరికే ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం కదా అని చెప్పి అలా మీ ముందుకు రావడం జరిగింది సో ఇంకా యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ చూశాను అనమాట నేను అంటే ఆ దెయ్యాలు బోతాల ఎపిసోడ్ జల అని చెప్పి ఆ నవ్వులేంటో ఆ దెయ్యాలేంటో ఆ వాయిస్ ఏంటో నేను దెయ్యాన్ని నేను భయపెడతా నేను అనుకుంటూ జలజా భయపడుతున్నప్పటికీ మన వాళ్ళు కొంతమంది జెన్యున్ గానే భయపడుతున్నా ఇంకొంతమంది కెమెరాకి కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి కెమెరా ముందుకొచ్చి ఏ ఐ వెరీ స్ట్రాంగ్ అని కొంచెం బిల్డప్ ఇస్తున్నారు అనిపించింది నాకు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఆ లైట్ లాపేసి రూములో జనాల్ని భయపించడం ఏమిటో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోపీల్లో రంగులేసి టోపీలు తల మీద పెట్టుకొని వీళ్ళని తీసుకెళ్లి అవేవో మమ్మీ బాక్సెస్ లాగా బాక్సెస్ లో స్వాప్ అని చెప్పడం ఏమిటో స్వాప్ అంటే ఎవడైనా లాస్ట్ వీక్ లో ఎవడైనా స్వాప్ చేసుకుంటాడండి నాకు అర్థం కాలేదు స్వాప్ చేసుకుంటాడా చెప్పండి నేనైతే పొర్రపాటిని కూడా చేసుకోను ఆ గ్రీన్ టోపీ వస్తే మూసుకొని అక్కడే కూర్చుంటాను అసలు ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినిపించుకోను అక్కడే ఉంటాను అనమాట ఫ్రెండ్షిప్ అన్న పేరుతో సోహెల్ మారిపోతుందా మారిపోతుందా అని అడగడం మన ఆకి ఏ నాన్ నాన్ అని చెప్పడం ఇవన్నీ మరి కొంచెం ఓవర్ గానే అనిపించినాయి అని నాకు అనిపించింది మరి మేబీ ఫ్యాన్స్ కొంచెం అంత హర్ట్ అవుతారేమో వాళ్ళ హర్ట్ అయితే మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ హెట్ చేసినందుకు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నేను చాలా ఫ్రెష్ యూజర్ అనమాట బిగ్ బాస్ ఫ్రెషర్ ని నేను యాక్చువల్ గా అందుకని నన్ను ర్యాగింగ్ చేయకండి సో ఆ సీన్ మనం పక్కన పెడేస్తే హారిక యాక్చువల్గా ఏదో బాగా ఆలోచించి గేమ్ కోసం గేమ్ కోసం గేమ్ కోసం ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద గేమ్ అనుకుంటూ మోనల్ని స్వాప్ చేయటం మరి అది చాలా ఇంటెలిజెంట్ థాట్ లాగా తను ఆ థాట్ని బయట పెట్టినా కూడా మోనల్ ఆల్రెడీ తనకి కెప్టెన్సీ టాస్క్కి సూపర్గా హెల్ప్ చేసింది కాబట్టి సోహెల్ ఆల్రెడీ హీరోలాగా ఐ విల్ ఎక్స్చేంజ్ అని బయలుదేరాడు కాబట్టి సోహెల్ని ముందుకు తోసేసి అభిజిత్ని బయటకు తెచ్చేసి ఇద్దరికి వన్ సింగిల్ షాట్ లో మోనల్ కి అండ్ అభిజీత్ కి ఒకసారి ఫేవర్ చేసేసి వదిలేస్తే అయిపోయేది కదా సరే ఓకే ఆ రోజు అలా గడిచిపోయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ డే ఆ క్యాంపెయినింగ్ ఒక్కొక్కళ్ళు ఆ స్లోగన్ లేంటో అఖిలే నెంబర్ వన్ అని చెప్పి ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అఖిల్ నెంబర్ వన్ ఓకే వెరీ గుడ్ అఖిల్ ఇస్ నెంబర్ వన్ అని మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం కాబట్టి మరి ఆ స్లోగన్ ఏంటో ఇప్పుడు ఆ ఎవిక్షన్ పాస్ ఏమిటో అసలు ఆ ఎవిక్షన్ పాస్ తెచ్చుకోవడానికి ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఆల్రెడీ టీముల్లాగా లాగా ఫామ్ అయిపోయారని మనకి తెలిసినా కూడా అదేదో టెన్షన్ లాగా ఓ మై గార్డ్ ఇప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది ఎవిక్షన్ పాస్ అన్నట్టు టెన్షన్ పెట్టినట్టు బిల్డప్లు ఇవ్వడాలు మళ్ళీ ఆ ఎవిక్షన్ పాస్ వేరే వాళ్ళకి వచ్చిన తర్వాత ఓ మై మే అనుకుంటూ బాగా ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా సెకండ్ ఎపిసోడ్లో మనం అంటే ఆ రెండు ఎపిసోడ్ మూడో ఎపిసోడ్లో చూడటం జరిగిందనమాట ఇంకా నిన్నటి నుంచి దెయ్యంగా ఏంటో ఆ దెయ్యమేంటో ఏంటో అర్థంలో కనిపించడం ఏమిటో సీజన్ వన్ నుంచి సీజన్ త్రీ చూడలేదా బాబు మీరు సీజన్ ఫోర్కి వెళ్ళినోళ్ళు సీజన్ వన్ నుంచి ఇదే ట్రెండ్ బాబు అర్థంలో కనిపిస్తుంది అనమాట దెయ్యం కానీ దాన్ని ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి దాన్ని అని చెప్పి ఆ నవ్వులు ఆ అరుపులు ఆ ఏడుపులు ఆ ఏడుపులు వచ్చినప్పుడు డ్యాన్సులు మళ్ళీ గ్రేవియార్డ్ లో డేటులు ఆకులు లెక్క వాట్ అబ్బా క్రియేటివిటీ వాట్ వాటి క్రియేటివిటీ ద క్రియేటివిటీ ఈస్ గోయింగ్ బియాండ్ ద బౌండరీస్ అన్నట్టు ఆ క్రియేటివిటీ మనకి రోజు రోజుకి రోజు రోజుకి ఎపిసోడ్స్ అయిపోతున్న కొద్దీ క్రియేటివిటీని బాగా డిఫరెంట్ గా మనకి చూపిస్తున్నారు అనమాట మరి ఇవాళ యాక్చువల్ గా ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో ఆ లైట్ లాప్ వేసుకొని లోపలికి వెళ్ళి భయపడిపోయి మన అఖిల్ అండ్ సోహెల్ వాళ్ళు నిజంగానే భయపెట్టారా లేదా కంటెంట్ కోసం కంటెంట్ ఇవ్వాలి కాబట్టి భయపడ్డారా మళ్ళీ బయటకు వచ్చి అలా పోజులు కొట్టారా అని కొంతమంది కనిపించవచ్చు కాకపోతే అక్కడక్కడ ఫస్ట్ ఫస్ట్ లో కొంచెం జెన్యున్ గానే భయపడ్డారు కానీ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారేమో అని నాకు అనిపించింది బట్ ఓవరాల్ గా ఆ ఒక్క ఎపిసోడ్ ఆ రూమ్ లో ఉన్న ఎపిసోడ్ కొంచెం ఏ కథ వేరే ఉంటది కథ వేరే ఉంటది అన్నట్టు బిల్డప్ ఇచ్చి లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం కామెడీగానే ఉందని చెప్పాలి మరి బిగ్ బాస్ షో మరి కామెడీగా ఉండాలో ఎమోషనల్ గా ఉండాలో మళ్ళీ నేషనల్ టెలివిజన్ నేషనల్ టెలివిజన్ దిస్ ద నేషనల్ టెలివిజన్ అని చెప్పి మన మోనల్ ఫస్ట్ నుంచి ఆ ఏ ప్రోమోల్లో ఫస్ట్ ఎప్పుడో చూశాను ఆ అమ్మాయి ఆ డైలాగ్ ఇప్పుడు కూడా స్టక్ అయిపోయింది అని చెప్పి మొన్న ఎపిసోడ్ లో కనిపించింది అనమాట బాబు మోనల్కి ఇది నేషనల్ టెలివిజన్ అయినా లోకల్ ఆడియన్స్ లోకల్ లోకల్ ఆడియన్స్ అని చెప్తే సరిపోద్ది ఎందుకంటే ప్రతి భాషలోనూ బిగ్ బాస్ వస్తుంది కదా ఆ భాషలో మళ్ళీ వాళ్ళు లవ్ స్టోరీలు నడిపించుకుంటూ ఉంటారు కాబట్టి అలా అలా అనమాట ఆ బౌండరీని అలా గీసేసుకుని లోకల్ ఆడియన్స్ లో పెట్టుకుని సరిపోద్ది ఇంకా బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం సీజన్ వన్ నుంచి లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ అని చెప్పి మనకి రుద్దుతూ 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 ఉంటారు సీజన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు పడించుకున్నారో లవ్ స్టోరీస్ గురించి సో మరీ దాన్ని అంత హాట్కి తీసేసుకొని మరి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది అనమాట ఇంకా ఓవరాల్ గా చూద్దాం ఇప్పుడు ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం అసలు నాకు చాలా టెన్షన్గా ఉంది అండ్ ఇప్పటి వరకు అసలు ఎంత అద్భుతమైన క్రియేటివిటీని ఎంత వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ని ని ఈ పర్ఫార్మెన్సెస్ని ని క్రియేటివిటీని బేర్ చేస్తూ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఈ ఎపిసోడ్స్ చూస్తూ వాటిని ట్రోల్ చేస్తూ వాటికి మీమ్స్ క్రియేట్ చేసుకొని బయట కార్ ర్యాలీలు చేసి ఆర్మీలు క్రియేట్ చేసుకొని యుద్ధాలు చేసుకుంటారే నా ఫేవరెట్ కంటెస్టెంట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పి వాళ్ళు వెళితే మనకేదో ప్రైజ్ వచ్చినట్టు మనం ఫీల్ అయిపోయి మళ్ళీ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ అందరికి హ్యాడ్స్ ఆఫ్ హ్యాట్స్ అంటే హ్యాట్స్ బాస్ ఎలా ఉండాలమ్మా దిస్ ఇస్ వాట్ వీ వాంట్ ద బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ నుంచి ఇదే కోరుకుంటున్నారు అన్నట్టు మొత్తానికి ఆ బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని మన వాళ్ళు లాగిస్తూ ఉన్నారు సో ఎవరు గెలిస్తే ఏముంది లేండి వీళ్ళల్లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఇప్పటి వరకు ఎవరు లేరు నేను ఎవరి సైడ్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఎవరి సైడ్ అయినా తీసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ సైడ్ తీసుకోలేదని చెప్పి వాళ్ళు మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారే అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కాబట్టి నేను ఎవరి సైడ్ తీసుకోలేదు బాబు నేను మొత్తానికి బిగ్ బాస్ని ఓవరాల్గా ఓవరాల్ గా బిగ్ బాస్ లాగానే అలా గ్లోబల్ గా పైనుంచి అలా చూసి మాట్లాడుతున్నాను కానీ ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళు చేసింది రైట్ రాంగ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీక్ కంటెస్టెంట్ అనేది నేను మాట్లాడట్లేదు ఓవరాల్గా నాకు అనిపించిన ఫీలింగ్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇలాగే ఏదో జస్ట్ వన్ అండ్ హాఫ్ మంతే ఉంది కాబట్టి మీరు నన్ను బేర్ చేయగలిగితే రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ రివ్యూ అనకూడదు ఎందుకంటే ఇలాంటి ఎపిసోడ్స్కి రివ్యూ రివ్యూ ఇస్తారా అని మీరు అనుకుంటారు కాబట్టి రివ్యూ కాదు కానీ సరదాగా ఆ ఎపిసోడ్లో జరిగిన సంఘటనల్ని ఇంకొకసారి ఆ క్రియేటివ్ ఐడియాస్ ని ఆ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ని ని కెమెరా ముందు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడనరీ ఎమోషన్స్ ని మనం ఒకసారి ఊరికే సరదాగా డిస్కస్ చేసుకుందాం అనేది నా ప్రయత్నం అనమాట అసలు జలజ ఉందా ఇంటికెళ్ళిపోయిందా నిద్రపోయిందా ఆ అని చెప్పి ఇంకా నవ్వులు అని చెప్పి ఏడుపులు ఇలాంటివి ఏమైనా ఇంకా కంటిన్యూ చేస్తుందా మొత్తానికి ఆ సెట్ పీకేంద్రా బాబు చాలరా నాయన మూడు రోజులు ఇదేంద్రా బాబు అనేటట్టు మనకు కూడా బోర్ కొట్టించేటట్టు ఆ సెట్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది మనం ఒకసారి చూసి మనం ఎపిసోడ్ గురించి ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం అనమాట సో నాగార్జున గారు చెప్పినట్టు మన ఇంటితో పాటు ఈ బిగ్ బాస్ ఇంటి మీద కూడా రెండు కళ్ళు ఏండి రెండు కళ్ళేయండి కళ్ళజోళ్ళు పెట్టుకుని మరి నాలుగు కళ్ళు కూడా వేయండి నాలుగు కళ్ళు వేయాలనుకున్నా కూడా అమ్మా అదనమాట సంగతి ఓకే ఓకే అదనమాట సంగతి రెండు